ఇక్కడ చూడండి నమస్తే తెలంగాణ పేపర్లో ఈ వార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి హెడ్లైన్ చూద్దాం చూడండి హెడ్లైన్ ఏముందని అంటే దేశంలో రోజుకు తొంభై రేపు కేసులని అయితే ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది చూడండి ఏమన్నా ఉంది ఇక్కడ దేశంలో రోజుకు తొంభై రేపు కేసులనైతే ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది అత్యాచార నేరాలపై కఠిన చట్టాలు చేయాలి మోదీకి మమత లేఖ రాసిందంట చూడండి ఏమన్నా రాసింది ఇక్కడ అత్యాచార నేరాలపై కఠిన చట్టాలు చేయాలి అని మోదీకి అయితే మమతా బెనర్జీ అయితే రాయడం జరిగింది ఇక్కడ చూడండి ఇకపోతే ఆగస్టు ఇరవై రెండున కోలకత్తాలోని ఆర్జీ కర్ దవాఖానాలో అత్యాచార ఘటనతో దేశం అట్టడుగుతున్న క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారంట ఏమని రాశారని అంటే అత్యాచార నేరాలలో నేరాస్తులకు తీవ్రమైన శిక్షను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఈ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడానికి పోస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారట సీఎం ప్రధాన సలహాదారు అలపన బందోపాధ్యాయ గురువారం ఆ లేఖను మీడియాకు చదివి వినిపించారు దేశంలో రోజుకు దాదాపు తొంభై లైంగిక దాడి కేసులు నమోదవుతాయని అందులో చాలామంది బాధితులు హత్యకు గురవుతున్నారని మమతా తన లేఖలో పేర్కొన్నారు ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా కేంద్రం చట్టంలో మార్పులు చేయాలని కోరారు పోస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ పదిహేను రోజుల్లో ముగించాలని ఆమె ప్రధానికైతే విజ్ఞప్తి చేశారనైతే ఈ వార్తలా కనిపిస్తుంది మనకి ఈ వార్తలు ఏమర్థమైందంటే దేశంలో రోజుకు తొంభై రేపు కేసులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పదిహేను రోజుల్లోనే వారికి అయితే చర్య కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి మమతా బెనర్జీ నరేంద్ర మోడీకి అయితే లేఖ రాయడం అయితే జరిగింది